హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. మోస్ట్ రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ సీజన్ అయితే రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అండ్ ప్లేయర్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఒక షార్ట్ వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇదివరకు, కానీ చాలా ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ అయిన అప్డేట్ దాదాపు ఏంటంటే, ఎస్ఆర్హెచ్కి ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరం అయితే ఇప్పుడు చాలా ఉంది. సో దానికోసం వాళ్ళు ఇషాన్ కిషన్ టార్గెట్ చేస్తున్నారనే విషయం మీకు తెలుసు. సో ఇషాన్ కిషన్ ఆల్మోస్ట్ మనకి ఎస్ఆర్హెచ్కే కన్ఫర్మ్ కాబోతున్నట్టు చాలా పెద్ద ఎత్తున న్యూస్ అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. ఇది కన్ఫర్మ్ అవుతుంది ఆల్మోస్ట్. అదేవిధంగా ఫాఫ్ డూప్లెసీ కూడా ఒక ఓపెనర్గా. సో ఇషాన్ కిషన్, ఫాఫ్ డూప్లెసీస్ ఓపెనర్గా చూస్తే ఎలా ఉంటుంది అనేటిది కామెంట్ చేయండి. ఇది జరిగే అవకాశం కూడా దాదాపు కనిపిస్తుంది. అండ్ మీరు అదేవిధంగా మీరు చూస్తే డేవిడ్ వార్నర్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అని టాక్ అయితే విపరీతంగా వస్తుంది నేషనల్ మీడియాలో. సో ఈ రెండు టీమ్స్కి. అండ్ రషీద్ ఖాన్కి లక్నో అయితే బిగ్ షాక్ తగిలినట్టు అర్థం, ఎందుకంటే అక్కడ వాళ్లకు స్పెషల్ పిక్లో మినిమం 15 crores మాత్రమే హయ్యెస్ట్ ఉంటుంది. వాళ్ళు అది కేఎల్ రాహుల్కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రషీద్ ఖాన్ కొత్త టీమ్స్ కాకుండా మెగా యాక్షన్లోకి వెళ్ళిపోతాడు, ఏ టీమ్ అయినా కొనొచ్చు. అక్కడ ఇతన్ని పంజాబ్ కింగ్స్ టీమ్ లేకుంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్, ఈ రెండు టీమ్స్ అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో వార్నర్ అండ్ రషీద్ ఖాన్ అయితే ఈ విధంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అండ్ మనీష్ పాండే ముఖ్యంగా అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది మనీష్ పాండే గురించి. అండ్ హోల్డర్ అయితే రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మెయిన్ అప్డేట్ ఏంటంటే, యాక్షన్ డేట్ అయితే మనకు డిసెంబర్ ఎండింగ్లోనే ఉండే అవకాశం ఉందని ఒక మంచి న్యూస్ వచ్చింది. అండ్ జనవరి ఫస్ట్ వీక్ అయితే పక్కా ఉండబోతుంది, సూపర్బ్ ఉండబోతుంది ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.